ప్రపంచ దేశాలచే యోగాను అత్యధిక ప్రాధాన్యతనిచ్చే అంశంగా గుర్తించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్ లో జరిగిన ప్రత్యేక శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగాతో మానసిక శారీరక దృఢత్వం పెరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్ లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి మోడీ యోగాపై మక్కువ చూపడమే కాకుండా అంతర్జాతీయంగా అన్ని దేశాలు గుర్తించడానికి కారకులయ్యారు విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. సనాతన ధర్మం నేర్పేది యోగా గురించే అని సందర్భంగా పలువురు వివరిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించాలని కోరారు. యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సనాతన ధర్మంలో ఒక ముఖ్య విశిష్టత యోగాకు. సామాన్యంగా నాగరిక ప్రపంచంలో ఏమైందంటే రోగాలు వస్తేనే డాక్టర్ దగ్గరికి పోతాం. అంటే రోగ నిరోధక శక్తిని పెంచేది, మనిషి ఆయు పరిణామాన్ని పెంచేది, ఆరోగ్యాన్ని పెంచేది యోగా. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యోగాకు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు అందించారు. మనందరికీ కూడా తెలుసు, భారతదేశం సంబంధం కాకుండా కొన్ని వందలా దేశాలు ఇవాళ యోగా డే జరుపుకుంటున్నారు. ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా తీసుకోవడానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మరి అలాంటి దాన్ని కూడా ఒక విభిన్నమైన కోణంలో, ఒక మతతత్వ కోణంలో చూసే విధానం ఏదైతే ఉన్నదో, ఆరోగ్యం ప్రతి వానికి అవసరమే. ఆరోగ్యానికి కుల మతాలు లేవు, అనారోగ్యానికి కుల మతాలు లేవు. మరి యోగా దినోత్సవం ఏదైతే ఉందో మనందరం కూడా ఆయనకి అవేర్నెస్ పెరగాలి. సాధారణంగా కూడా ఒక 15 సంవత్సరాలకు వెళ్ళి చూసుకున్నట్టయితే చాలా అవేర్నెస్ పెరిగింది. వాకింగ్ పిల్లలు తీసుకుని పొద్దులేసి వాకింగ్ పోతూ ఉన్నాం, మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నాం. గతంలో 4 పనులు ఇంటికి తీసుకుపోవాలంటే కష్టం కూడా ఒక 15 ఏళ్ళ కింద పోతే. ఇవాళ సాయంత్రం మనం ఇంటికి వెళ్తున్నాం అంటే పిల్లలకు పనులు తీసుకుని పోతూ ఉన్నాం. మరి వీటన్నిటితో పాటు యోగా తీసుకున్నట్టయితే ఒక 10 సంవత్సరాల ఆయు పరిణామం పెంచుతుంది, ఆరోగ్యంగా వస్తుంది. అది కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. చాలా మన యోగా డే మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ ఒక మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక యోగా ఏదో విశిష్టమైంది, ప్రాధాన్యమైనది. కాబట్టి వారు దీని గురించి వారు ఒక మాట అనగానే మొత్తం ప్రపంచ దేశాలు కూడా మొత్తం అగ్రి అయిపోయినాయి అన్నట్టు అందరూ ఒప్పుకున్నారు. కానీ సామాన్య మన ముచ్చట కాదు, ఏదైతే ఉన్నదో మన మన నరేంద్ర మోడీ గారు కూడా ఇలా 75 సంవత్సరాలు ఉన్న అతను కూడా యోగా చేస్తున్నాడు, ప్రతిరోజు చేస్తాడు. కాబట్టి మనం కూడా చేయాలి, యోగా చేయాలి. యోగా చేస్తే ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి రక్త ప్రసరణ అవుతుంది, తర్వాత శక్తి వస్తుంది, తర్వాత ప్రతి అణువు కూడా అణువు కదులుతుంది.